రెండు సంఖ్యల నిష్పత్తి 4:5 ప్రతి సంఖ్యను 4 పెంచిన ఆ సంఖ్యల నిష్పత్తి 5:6 అగును అయినా ఆ సంఖ్యల మొత్తం ఎంత ఆప్షన్స్ రాసుకోండి 9, 18, 27, 36 ఇక్కడ చూడండమ్మా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ మొదట ఏముందమ్మా సంఖ్యల నిష్పత్తి మొదటి నిష్పత్తి ఏముంది 4:5 ఉంది దీన్ని మార్పు వేసిండా లేదా మార్పు వేసిండు ఒకటో సంఖ్యకి +4 రెండో సంఖ్య కూడా +4 అప్పుడు చివరి నిష్పత్తి ఏమైంది 5:6 అంటే ఒక నిష్పత్తి మార్పు చివరి నిష్పత్తి ఉంటే కాన్సెప్ట్ వాడచ్చా వాడచ్చా లేదా ఏంటి కాన్సెప్ట్ అమ్మా కాన్సెప్ట్ ఏంటిది మొదటి నిష్పత్తి అనుపాతం చివరి నిష్పత్తి అనుపాతం మార్పు అవునా మార్పు మొదటి నిష్పత్తి ఏంటిదమ్మా 4:5 చివరి నిష్పత్తి ఏంటిదమ్మా 5:6 చివరి నిష్పత్తి 5:6 మార్పు ఏంటిదమ్మా 4:4 కూడుతున్నాడు ఓకే సో 5 5లు ఎంత 25 4 6లు 24 ఇక్కడ హైయెస్ట్ ఎక్కడ వచ్చింది పైన కిందన పైన ఇక్కడ వస్తుంది కింద వస్తుంది 6 4 24 4 5లు 20 అయితే ఇది మనం చేసేది ఏంటంటే సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి జీతం సంబంధించిన క్వశ్చన్లు ఉంటాయి చూసారా ఆదాయం ఆదాయం క్వశ్చన్లకు మాత్రం ఏంటిది ఒకటి పైన వస్తే ఒకటి కింద వస్తుంది హైయెస్ట్ కానీ ఈ సంఖ్యలకు సంబంధించిన క్వశ్చన్స్ వచ్చినప్పుడు మాత్రం ఆర్డర్ ఫాలో అవుతాయి ఎందుకంటే వీటికి ఒకే విధంగా వేస్తున్నాం మరి జీతాల్లో వాళ్ళు ఒకే విధంగా చేయం కాబట్టి జీతాలు ఒకే విధంగా ఉండవు కాబట్టి సంఖ్యలు ఒకే రకంగా మార్పు వేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా సంఖ్యకు సంబంధించిన ఏ క్వశ్చన్ వచ్చినా జీతం కాకుండా సంఖ్యకు సంబంధించిన ఏ క్వశ్చన్ వచ్చినా ఇక్కడ పై హైయెస్ట్ వస్తే ఇక్కడ పైనే హైయెస్ట్ వస్తుంది ఇక్కడ కింద స్మాలెస్ట్ వస్తే ఇక్కడ కింద స్మాలెస్ట్ వస్తుంది ఒక జీతాలకు మాత్రమే ఎలా వస్తాయి అపోజిట్ వస్తాయి జీతాలకు మాత్రం ఎలా వస్తాయి అపోజిట్ వస్తాయి ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఓకే రెడన్ 25 - 24 అంటే ఎన్ని పార్ట్స్ 1 పార్ట్ ఈక్వల్ ఎంత 4 ఇప్పుడు సంఖ్యల మొత్తం అన్నాడు కదా సంఖ్యల మొత్తం అంటే 4 + 5 ఎన్ని పార్ట్స్ 9 పార్ట్స్ అంటే ఎంత 36 9 × 4 = 36 ఇస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ ఓకే రెడన్ రాయండి అమ్మా నెక్స్ట్ క్వశ్చన్ యుద్ధం మునుపు యుద్ధ ట్యాంకులు మరియు విమానాల నిష్పత్తి 5:3 యుద్ధం తర్వాత 1000 ట్యాంకులు 800 విమానాలు ధ్వంసమైనాయి అప్పుడు వాటి నిష్పత్తి 2:1 అయినా యుద్ధం తర్వాత ట్యాంకుల సంఖ్య ఎంత ఎస్ఎస్సి సిజిఎల్ 2018 టైటిల్ క్వశ్చన్ 2000, 1000, 3000, 4000 మనకు యుద్ధ మునుపు ట్యాంకులు అండ్ ఏరోప్లేన్స్ ప్లేన్స్ ట్యాంకుల నిష్పత్తి ఎంతటమ్మా 5:3 యుద్ధం తర్వాత ఏమైంది నిష్పత్తి ఎంతైంది 2:1 అవునా 2:1 అవునా ఇప్పుడు ఎన్ని ట్యాంకులు లాస్ అయినాం మనము 1000 కోల్పోతే మైనసా ప్లస్సా మైనస్ ఎన్ని విమానాలు కోల్పోయినాం 800 మైనసా ప్లస్సా మైనస్ ఓకే సో 3 వందలు ఎంతమ్మా 6 1 5 5 1000 1000 అవునా 216 వందలు ఓకే సో తీసేసేటప్పుడు ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ ఏమొస్తుంది ప్లస్ 6 లకెళ్ళి 5 పోతే ఎంతమ్మా 1 పార్ట్ చూడమ్మా మైనస్ 1000ఏ పెద్దది 6 పెద్దదా మైనస్ 1000 పెద్దదా ఓకేనా తీసేసినప్పుడు గుర్తులు మారుతాయి ఓకే సో 69 లకెళ్ళి 1000 పోతే ఎంత వస్తుంది 600 వస్తుంది ఎంత వస్తుంది 600 1 పార్ట్ 600 మరి ట్యాంకులు ఉన్నాడు కదా ట్యాంకులు అంటే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి 5 పార్ట్స్ అంటే 5 × 600 అంటే ఎంతమ్మా 3000 కానీ ఎన్ని కోల్పోయినాం మనం ఎన్ని కోల్పోయినాం 1000 ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి ఇప్పుడు 2000 ఎన్ని ఉన్నాయి ప్రస్తుతము 2000 ఇక్కడ నుంచి వేద్దు ఇక్కడ వస్తాను చేశారు 2 × 6 2 6 12 వందలు 12 వందలు ఆప్షన్ ఉంటే పెట్టారు అవునా ఇక్కడి నుంచే రావాలి ఏదైనా మొదటి నుంచే రావాలి మొదట ట్యాంకులు ఎన్ని ఉన్నాయి 5 బావులున్నాయి 5 × 600 అంటే ఎంత 3000 ఎన్ని ట్యాంకులు కోల్పోయినాం 1000 ఇప్పుడు ఎన్ని ఉన్నాయి 2000 ఉన్నాయి ఓకే రెండు సంఖ్యల నిష్పత్తి 5:11 ప్రతి సంఖ్య 10 చొప్పున పెరిగిన వాటి నిష్పత్తి 7:13గా మారింది అయినా ఆ రెండు సంఖ్యల మొత్తం ఎంత 80, 32, 48, 160 ఎస్ఎస్సి సిపిఓ 2017 ఆ రెండు సంఖ్యల నిష్పత్తి ఎంత అన్నాడు ఫస్ట్ ఇనిషియల్గా 5:11 తర్వాత ఏమిగా మారింది 7:13గా మారింది ప్రతి సంఖ్యను ఎంత పెంచిండు 10 10గా కదా అవునా అంటే 7:13 మళ్ళీ 10 అండ్ 10 సో 11 7 జా 77 13 5 జా 65
థర్టీన్ టెన్జా 130, సెవెన్ టెన్జా 70. ఇక్కడ ఐఎస్ట్ ఎక్కడ వచ్చింది? పైన. ఇక్కడ పైన వేటికి ఆపోజిట్ వస్తాయి? ఆదాయాలకు ఆపోజిట్ వస్తాయి. వేటికి ఆపోజిట్ వస్తాయి? ఆదాయాలకు. గట్టి నెంబర్లకు కానీ ఇంకా వేటికి కానీ ఎలా వస్తాయి? పైన వస్తాయి కదా, పైనే రావాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. మిగతా వాటికి మాత్రం ఆపోజిట్ వస్తూ ఉంటాయి. 77 65 పోతే ఎంత? 12 పార్ట్స్. సో 12 పార్ట్స్ ఇస్ ఈక్వల్ ఎంత? 60. నౌ ఇక్కడ మనకి వన్, ఇక్కడ వన్ పార్ట్ డైరెక్ట్ 4 పార్ట్స్ అనుకుందాం. 4 పార్ట్స్ ఎంత? 20. 4 పార్ట్స్ ఎంత? 20. సంఖ్యలు మొత్తం ఎన్ని పార్ట్స్? 16 పార్ట్స్. అంటే ఎంత? 80. అవునా? 80. చూడమ్మా, లేదా వన్ పార్ట్ అనుకోండి. వన్ పార్ట్ ఎంత? 5. 16 పార్ట్స్ ఎంత? 80. అట్లా వేసినా పర్లేదు, మీ ఇష్టం. ఓకేనా? మీ ఇష్టం. వన్ పార్ట్ అనుకుంటే కనుక్కోండి అమ్మా. ఒక భాగం ఎంత అమ్మా? 5. 12 పార్ట్స్ ఎంత? 60. 12 పార్ట్ 60 అయితే వన్ పార్ట్ ఎంత? 5 కదా. మనకు కావాల్సింది ఎన్ని పార్ట్స్ కావాలి? సంఖ్యల మొత్తం అని అడగదా. సంఖ్యల మొత్తం అంటే ఎన్ని పార్ట్స్? 16 పార్ట్స్. 16 పార్ట్స్ అంటే ఎంత? 80. మూడు సంఖ్యల నిష్పత్తి 1:2:3. ప్రతి సంఖ్యని 5 చొప్పున పెంచిన వాటి నిష్పత్తి 2:3:4 అయినా ఆ సంఖ్యలు ఏవి? ఆప్షన్ ఏ 10, 20, 30, 15, 30, 45, 10, 20, 30, 15, 30, 45, 1, 2, 3, 5, 10, 15. మూడు సంఖ్యల నిష్పత్తి ఎంత అన్నాడు? 1:2:3. ప్రతి సంఖ్య ఎంత పెంచిండు? 5 పెంచిండు. నిష్పత్తి ఎంత అయింది? 2:4. మరి ఇక్కడ మనకి ఎన్ని సంఖ్యలు తీసుకుంటున్నాము? 2 తీసుకున్నాము. మరి ఇక్కడ ఎన్ని వచ్చిండు? 3. మనం ఏదైనా కాన్సెప్ట్ చెప్పుకుంటే అది అన్నిటికీ వర్కౌట్ అవుతుంది. మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అన్నిటికీ రాదు. కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఏమైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఫస్ట్ 2 తీసుకుంటారా? ఫస్ట్ 2 తీసుకోండి. ఇక్కడ ఇక్కడ ఫస్ట్ 2 తీసుకుంటే ఇక్కడ ఏం తీసుకోవాలి? ఫస్ట్ 2. లాస్ట్ 2 తీసుకుంటే ఇక్కడ లాస్ట్ 2 తీసుకోవాలి. అర్థమైందమ్మా ఈ పాయింట్? లేదు ఫస్ట్ అండ్ లాస్ట్ తీసుకుంటే ఇక్కడ కూడా ఫస్ట్ అండ్ లాస్ట్ తీసుకోవాలి. నిష్పత్తి నియమాన్ని పాటిస్తుందా పాటించదా? పాటిస్తారు. మనం ఏం చేద్దామని ఇంట్లో ఫస్ట్ 2 తీసుకుందాం. ఇక్కడ 2:3. ఇక్కడ కూడా 2:3. మార్పు ఎంత ఒక్కొక్కటి? 5 అండ్ 5. 2 2 ఎంత? 4. 3 1 3. 3 5 15. 2 5 10. డిఫరెన్స్ ఎంత? 1 పార్ట్. 1 పార్ట్ ఎంత? 5. క్వశ్చన్ ఏమన్నాడు? ఆ సంఖ్యలు ఉన్నాడు కదా, 1 పార్ట్ అంటే 5, 2 పార్ట్ అంటే 10, 3 పార్ట్ అంటే 15. 5, 10, 15. ఆ సంఖ్యలు అన్నాడు కదా, ఆ సంఖ్యలు అంటే మొదటి నిష్పత్తిలో రాసుకోవాలి. సంఖ్యలు అంటే మొదటి నిష్పత్తి అయితే కదమ్మా ఎస్. 1 పార్ట్ అంటే ఎంత? 5. 2 పార్ట్స్ అంటే 10. 3 పార్ట్స్ అంటే ఎంత? 15. సో 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ మనకి ఎంత వచ్చింది? 5 అనేది రావడం జరిగింది. అంటే మన కాన్సెప్ట్ తోటి యూనివర్సల్ అన్నిటికీ సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? 2 సంఖ్యల నిష్పత్తి 1:1:2:2:2:3. ప్రతి సంఖ్యని 15 చొప్పున పెంచినట్లయితే వాడి నిష్పత్తి 1:2:3:2:1:2 అయినా గరిష్ట సంఖ్య ఎంత? 27, 36, 48, 64. ఇట్లా ఉన్నప్పుడు ఏం చేద్దామా? 1 1:2 అంటే ఏం రాసుకోవచ్చు? 3:2. ఇది 8:3. అది 5:3. అది 5:2. 5:3 and 5:2. ప్రతి సంఖ్య ఎంత పెంచుతున్నాడు? 15 and 15. ఇది గుణించాలి. గుణిస్తే 8 5 40 3. గుణిస్తే ఎంతమ్మా? 3 5 15 2. అవునా? 15 2. 3 3 9 కదా. 9 అండ్ ఇది ఎంత? 4. నెక్స్ట్ చూడండి, ఇక్కడ గుణించేద్దాం. 15 5 ఎంత? 75/2. నెక్స్ట్ 15 5 ఎంత? 75/3. ఓకే, కాసాగు. కాసా 9 4 కాసా ఎంత? 9 4 కాసా ఎంత? 36. 36 అంటే ఇక్కడ దేంతో గుణించాలి? 4 తోటి, అంటే 160. ఇక్కడ 9తో గుణిస్తే 135. పార్ట్స్ ఇస్ ఈక్వల్ టు నెక్స్ట్ కాసా ఎంత? 6. 72 ఎంతమ్మా? 75 ముళ్ళ చేయాలి. ఎంత? 225. ఇదెంత? 150. ఇది ఎంత వచ్చింది డిఫరెన్స్? 25 పార్ట్స్. 25/36. ఇది 75/6. 25 హౌ మెనీ టైమ్స్? 3 టైమ్స్. 6 హౌ మెనీ టైమ్స్? 6 టైమ్స్. నౌ 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ ఎంత? 18. గరిష్ట సంఖ్య ఎంత? 8/3 పార్ట్స్. అంటే 8/3 × 18. 9 హౌ మెనీ టైమ్స్? 8 టైమ్స్? 6 టైమ్స్. వాట్స్ యువర్ ఆన్సర్? 48.
వచ్చు ఆన్సర్ 48. మళ్ళీ ఇంకోలా కూడా చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామో చూద్దాం. ఓకే, ఏం చేద్దామో చూద్దాం. ఈ సంఖ్యల నిష్పత్తిని అంటే ఇలా భిన్నాలు తీసుకుని చేయడం మనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏం చేద్దామంటే నిష్పత్తిని దీన్ని ఎలా మారుస్తే దీన్ని కూడా అలానే మార్చాలి. అర్థమైందా? దీన్ని ఎలా మార్చే దీన్ని కూడా అలానే మార్చాలి. దీని సంఖ్యలో మార్చే దీన్ని కూడా ఏం చేయాలి? సంఖ్యలోకి మార్చాలి. ఏం చేస్తుందంటే మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఏం రాసుకోవచ్చు అమ్మ చూడండి, మీరే పడిన ఇక్కడ సంఖ్యను ఏం రాసుకోవచ్చు? 1 1/2ను ఏం రాయొచ్చు? 3/2 రాయొచ్చు. 2 2/3 ఏం రాయొచ్చు? 8/3 రాయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఈ సంఖ్య ఏంటమ్మా? 5/3. ఇంకోటి 5/2. అవునా? దీని సంఖ్యలో మార్చుని అడగనుకారం చేయండి అమ్మా. 3 3 9, 2 8 16. నిష్పత్తి ఎంత? 9:16. ఇక్కడ ఏం చేయాలి అడగనుకారం? 10 and 15. అవునా? 10 and 15. తొందరపడి కొట్టేశారు, కొట్టేయకూడదు. అర్థమైందా? నిష్పత్తిని సూక్ష్మీకరించాలి. ఎందుకంటే దీన్ని సూక్ష్మీకరిస్తే దీన్ని కూడా ఏం చేయాలి? సూక్ష్మీకరించాలి. అర్థమైందా? మరి సూక్ష్మీకరిస్తాను, సూక్ష్మీకరించచ్చా? చిన్న చేయచ్చా? చిన్న చేయరాము కాబట్టి అట్లాంటి పనులు చేయకండి. దీని ఏం చేస్తే దీన్ని కూడా అదే చేయాలి. సో ఇక్కడ 9:16 మొదటి నిష్పత్తి, చివరి నిష్పత్తి ఎంత ఉంది? 10:15. చివరి నిష్పత్తి ఏముంది? 10:15. ప్రతి సంఖ్య ఎంత మార్పు ఇస్తున్నాడు? 15. 16 10 ఎంత? 160. 15 9 ఎంత? 135. మీకు షార్ట్కట్ చెప్పిన, రెండు నెంబర్లు కనుక సేమ్ ఉంటే ఇక్కడ మార్పు సేమ్ ఉంటే ఏం చెప్పిన? డిఫరెన్స్ ఏమని చెప్పిన? ఏం చెప్పిన? డిఫరెన్స్. 10 లెక్కెళ్ళి 15 పోతే ఎంత? 5 5 × 15 ఎంత? 75. ఇట్లా కూడా చేయొచ్చు. అర్థమైందమ్మా? నిన్న డిస్కస్ చేసినాం కూడా, మార్పు సేమ్ ఉంటే ఇక్కడ ఎంత మార్పు అయితే ఇక్కడ అంతే మార్పు అయితే. కాన్సెప్ట్ ఏం చెప్పిన? వీటి భేదం కనుకొని భేదంతో వీటిని గుణించమని చెప్పిన. వీటి భేదం ఎంత? 5 5 × 15 ఎంత? 75. ఇదో ప్రాసెస్. అర్థమైందమ్మా? ఎప్పుడైతే మార్పు ఒకే విధంగా ఉంటే, మిగతా సంఖ్యల క్వశ్చన్ కూడా అంతే, మార్పు ఒకే విధంగా ఉంటే వీటి భేదం కనుకొని వీటితో మార్పుతో మల్టిప్లై చేయండి సరిపోద్ది. అంటే 10 15 భేదం ఎంత? 5 5 15 సార్ ఎంత? 75. లేదు సార్ నేను చేస్తా అంటే చెయ్యి. 15 15 సార్ ఎంత? 225. 10 15 సార్ ఎంత? 150. డిఫరెన్స్ ఎంత? 75. డిఫరెన్స్ ఇక్కడ ఎంత? 25. 25 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ ఎంత? 75. నా 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ ఎంత? 3. పెద్ద సంఖ్య ఎంత ఉంది? 16 పార్ట్. 16 పార్ట్స్ అంటే ఎంత? 48. పెద్ద సంఖ్య 9 16. కాబట్టి ఆన్సర్ ఎంత? 48. ఓకే, ఏ కమ బి దగ్గర ఉన్న రూపాయలు బ్రాకెట్లో సొమ్ముల నిష్పత్తి 2:1 ఏ 2 రూపాయలను బీకి ఇచ్చినట్లయితే వారి నిష్పత్తి 1:1గా మారెను, అయినా వారి దగ్గర మొదట ఉన్న సొమ్ము ఎంత? ఆప్షన్ ఏ 12 రూపీస్ 6 రూపీస్, బి 16 8 రూపీస్, సి 8 4 రూపీస్, డి 6 3 రూపీస్. చూడండి అన్ని ఆప్షన్స్ డబ్బులు ఉన్నాయి. ఫస్ట్ డబ్బులు ఉంటే సెకండ్ దానిలో సగం ఉంది. అబ్జర్వ్ చేశారా? ఆప్షన్స్ అబ్జర్వ్ చేశారా ఎలా ఉన్నాయి? ఫస్ట్ డబ్బులు ఉంటే సెకండ్ ఎలా ఉన్నాయి? ఆఫ్ ఉందా లేదా? ఓకే, అంటే ఆప్షన్ ఇచ్చి మనము చేయాలంటే అన్నీ చెక్ చేయాలి, టైం వేస్ట్. చూద్దాం ఈ కాన్సెప్ట్తో ఏం చేస్తారంటే చేయొచ్చు. ఏ దగ్గర మొదట ఎన్ని పార్ట్స్ ఉన్నాయమ్మా? 2 పార్ట్స్. బి దగ్గర 1. చివరికి ఎంతైంది? 1:1. చివరికి ఎంతైంది? 1:1. ఏన వాడు 2 రూపాయలు ఇచ్చిండు, ఇస్తే మైనస్ అప్లస్? ఏ 2 రూపాయలు ఇచ్చిండు, మైనస్ అప్లస్? మైనస్. బి తీసుకున్నాడు, ప్లస్సా మైనసా? ప్లస్. రైట్, ఇదే కాన్సెప్ట్, సింపుల్ లాజిక్. అవునా? సో 1 × 1 1, 2 × 1 2. డిఫరెన్స్ ఇక్కడ ఎంత అమ్మా? 1 పార్ట్. 1 2 2. అవునా? ఇక్కడ మైనస్ వస్తుంది. ఎంత వస్తుంది ఇక్కడ? మైనస్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 1 2 2, డిఫరెన్స్ ఏ కదా, డిఫరెన్స్ అయితే ఇది ఎంత అవుతుంది? మైనస్. మైనస్ 4 కదా? మైనస్ 4. మైనస్ మైనస్ క్యాన్సల్ కదా? క్యాన్సల్. నా 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 4. మొదట 2 పార్ట్స్ కదా మీ దగ్గర, అంటే ఎంత? 8 రూపీస్. 1 పార్ట్ అంటే ఎంత? 4 రూపీస్. విచ్ ఆప్షన్? విచ్ ఆప్షన్? సీజా రైట్ ఆన్సర్. అవునా? అంటే మన కాన్సెప్ట్ అన్నిటి దగ్గర వర్కౌట్ అవుతుంది. అర్థమైందా? మొదట ఏబీల దగ్గర ఉన్న సొమ్ముల నిష్పత్తి ఎంత? 2:1. ఏన వాడు 8 రూపాయలు ఇస్తున్నాడు, 2 రూపాయలు ఇస్తున్నాడు, ఇస్తే ఏంటిది? మైనస్ చేయాలి. బి అనవాడు తీసుకుంటుండా ఇస్తుండా? తీసుకుంటుండు. తీసుకుంటే ఏం చేయాలి? ప్లస్ చేయాలి. అవునా? మైనస్ ప్లస్ కూడా పెట్టాలి, మోమాట పడి పెట్టకుండా ఉండేది. అవునా? టైం అంతా వేస్ట్ అవుతుంది ఇక్కడ. రాదు ఆన్సర్స్. ఆన్సర్ ఎంత? 8 రూపీస్ కమ్మా 4 రూపీస్. రైట్, ఫస్ట్ ఆప్షన్ ఏమన్నాడు? 16 8, 12 6, సెకండ్ది 16 8, థర్డ్ది 8 4, సిక్స్త్ థర్డ్ ఫోర్త్ 6 3. చూడమ్మా, ఇక్కడ -2 చేస్తే 10 9, ఇది 8. 1:1 వస్తుందా? 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 రావట్లే.
ఇలాగ రెండు రూపాయలు పోతే ఎంతమ్మా ఫోర్టీన్ ఫోర్టీన్ ఇస్ టు టెన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఇస్ టు వన్ అవుతుందా అవ్వదు ఎన్నికల టూ పోతే ఎంత సిక్స్ టూ కలిపి ఎంత సిక్స్ ఈజ్ ఈక్వల్ వన్ ఇస్ టు వన్ అవుతుందా అవుతుందా లేదా అవుతుంది ఓకే సో ఎన్నికల టూ పోతే ఫోర్ రూపీస్ టూ కలిపితే ఫైవ్ రూపీస్ ఈజ్ ఈక్వల్ వన్ ఇస్ టు వన్ అవుతుందా అవుతుందా అవట్లేదు ఏదైంది ఎయిట్ కమా ఫోర్ ఆప్షన్ చేసే ప్రాసెస్ ఇది అర్థమైందమ్మా మళ్ళీ వినండమ్మా టూ ఎన్నికల టూ రూపీస్ పోతే ఎంత టెన్ రూపీస్ సిక్స్కి టూ రూపీస్ కలిపితే ఎంత ఎయిట్ రూపీస్ వన్ ఇస్ టు వన్ అవుతుందా సిక్స్ ఎన్నికల టూ రూపీస్ పోతే ఎంత ఫోర్టీన్ రూపీస్ టూ రూపీస్ కలిపితే టెన్ రూపీస్ వన్ ఇస్ టు వన్ అవుతుందా అవ్వదు ఎయిట్ ఎక్కడికి టూ రూపీస్ పోతే ఎంత సిక్స్ రూపీస్ ఫోర్కి టూ రూపీస్ కలిపితే సిక్స్ రూపీస్ సిక్స్ ప్లస్ సిక్స్ సిక్స్ ఇస్ సిక్స్ వన్ ఇస్ టు వన్ అవుతుందా కదా అవుతుంది ఇంకో కాన్సెప్ట్ ఏం రూపాయలు ఇచ్చిండమ్మా టూ రూపీస్ ఇచ్చిండు బి ఎంతకు వచ్చింది టూ రూపీస్ వచ్చింది ఎంత వచ్చింది టూ రూపీస్ వీటి మధ్య భేదం కనుక్కోవాలి ఏం కనుక్కోవాలి భేదం భేదం అంటే ఏంటి పెద్ద మైనస్ చిన్ననా చిన్న మైనస్ పెద్దనా పెద్ద మైనస్ చిన్న అంటే భేదం ఎన్ని రూపాయలు నాలుగు రూపాయలు భేదం ఎన్ని రూపాయలు నాలుగు రూపాయలు వేటి మధ్య అయితే భేదం నాలుగు రూపాయలు ఉందో అది రైట్ ఆన్సర్ ట్వెల్వ్ కమా సిక్స్ భేదం సిక్స్ రైటా రాంగా రాంగ్ సిక్స్టీన్ కమా ఎయిట్ భేదం ఎయిట్ రాంగా రైటా రాంగ్ ఎయిట్ కమా ఫోర్ భేదం ఫోర్ రైటా రాంగా రైట్ ఓకేనా రాసుకున్న కాన్సెప్ట్ ఒక పార్టీలో పురుషులు మరియు స్త్రీల నిష్పత్తి టూ ఇస్ టు త్రీ అయినా అదనంగా ఇరవై మంది పురుషులు పార్టీలో చేరినట్లయితే వారి నిష్పత్తి విలోమానికి సమానం అయినా ప్రస్తుతం పార్టీలో ఉన్న స్త్రీల సంఖ్య 36, 32, 24, 16. ఢిల్లీ సిపిఓ 2018 అమ్మా ఈ క్వశ్చన్లో పురుషులు ఇచ్చాడు మెన్ అండ్ ఉమెన్ పురుషుల నిష్పత్తి ఎంత టూ ఇస్ టు త్రీ అంతేనా టూ ఇస్ టు త్రీ ఇప్పుడు మనకు నిష్పత్తి ఏమైంది అన్నాడు విలోమమైంది విలోమం అంటే ఏమవుతుంది త్రీ ఇస్ టు టూ ఇది ఒక పాయింట్ గుర్తురాలు మనకి అరే విలోమ నిష్పత్తి అన్నాడు అనే నిష్పత్తి ఏదో చెప్పిండా చెప్పలేదు అంటే టూ ఇస్ టు త్రీ విలోమం ఎంత అవుతుంది త్రీ ఇస్ టు టూ ఇట్లా కూడా క్వశ్చన్ ఇస్తాడు అన్న ఐడియాలజీ నీకు రావాలి అక్కడ అవునా మరి ఈ ఈ పార్టీలో ఈ పార్టీలో గుర్తుపెట్టుకోండి అమ్మా పురుషులు ఎంతమంది జాయిన్ అయ్యారు ఇరవై మంది స్త్రీలు జాయిన్ అయ్యారా జాయిన్ కాదు కాబట్టి ఏం పెట్టుకుంటాం జీరో జీరో అన్న ఆలోచన నీకు రావాలి జీరో అన్న ఆలోచన నీకు రావాలి ఓకే రైట్ ఇప్పుడు సేమ్ త్రీ త్రీ జార్ ఎంత నైన్ టూ టూ జార్ ఎంత ఫోర్ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఫైవ్ పార్ట్స్ టూ టూ త్రీ జార్ ఎంత ఫార్టీ ఇదెంత జీరో అంటే ఎంత అమ్మా ఫైవ్ పార్ట్స్ ఎంత ఫార్టీ పైన ఇష్టం సిక్స్ కూడా ఎక్కడ వచ్చింది ఐ ఇష్టం పైన వచ్చిందా కింద వచ్చిందా రెండు కూడా పైన ఫైవ్ పార్ట్స్ ఎంత ఫార్టీ వన్ పార్ట్ ఎంత ఎయిట్ అవునా ఎయిట్ ఇప్పుడు లెట్ మీ టేక్ ఇక్కడ మరి స్త్రీలు మారుతుండ్రా మారట్లేదు కదా సో త్రీ పార్ట్స్ ఉన్నారు త్రీ పార్ట్స్ అంటే ఎంత ఉన్నారమ్మా ట్వంటీ ఫోర్ తర్వాత స్త్రీలు ఎంతమంది వెళ్ళిపోయారు జీరో వెళ్ళిపోయారు లేదా జీరో వచ్చారు అంటే ఇప్పుడు మొత్తం స్త్రీల సంఖ్య ఎంత ట్వంటీ ఫోర్ విచ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మూడు కామా ఐదు కామా పదమూడు కామా పంతొమ్మిది సంఖ్యలకు ఏ సంఖ్యను కలిపినా అవి అనుపాతంలో ఉంటాయి ఆప్షన్ ఏ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫైవ్ థర్టీన్ నైన్టీన్ కలపాలన్నాడు కదా అంటే త్రీ ప్లస్ ఎక్స్ ఫైవ్ ప్లస్ ఎక్స్ థర్టీన్ ప్లస్ ఎక్స్ నైన్టీన్ ప్లస్ ఎక్స్ అనుపాతం అంటే అద్దెముల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం అవునా అంటే త్రీ ప్లస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు అవునా థర్టీన్ ప్లస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఫైవ్ ప్లస్ ఎక్స్ యాభై ఏడు ఎంత యాభై ఏడు ఎంత అవుతుంది త్రీ ఎక్స్ ఎంత నైన్టీన్ ఎక్స్ నెక్స్ట్ ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ థర్టీన్ ఫైవ్ ఎంత సిక్స్టీ ఫైవ్ ఎంత థర్టీన్ ఎక్స్ ఎంత ఫైవ్ ఎక్స్ అండ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్ అవునా థర్టీన్ ఎక్స్ ప్లస్ నైన్ ఎక్స్ ఎంత త్రీ ఎక్స్ ప్లస్ నైన్టీన్ ఎక్స్ ఎంత ట్వంటీ టూ ఎక్స్ ప్లస్ ఫిఫ్టీ సెవెన్ థర్టీన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ఎంత ఎయిటీన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఎంత సిక్స్టీ ఫైవ్ ట్వంటీ ఎక్కువ ఎయిటీన్ పోతే ఎంత ఫోర్ ఎక్స్ సిక్స్టీ ఫైవ్ ఎక్కువ ఎంత పోవాలి ఫిఫ్టీ సెవెన్ ఎంత ఎయిట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఎంత టూ కలపాల్సిన సంఖ్య ఎంత టూ అందరూ మ్యాక్సిమం దీన్ని ఆప్షన్ నుంచి చేస్తారు ఎలా చేస్తారు ఆప్షన్ చేస్తారు ఆప్షన్లో మనకి టూ అనేది అంటే ఫస్ట్ ఏం చెక్ చేస్తారు ఏ తర్వాత బి తర్వాత సి లాస్ట్కి డి అని కన్ఫామ్ అవుతారు ఈ మూడు కానప్పుడు డి అని కన్ఫామ్ అవుతారు అవునా కదా ఎస్ అంటే తెలుగుగా టూ నుంచి రావాలని మనకు ఐడియా రాదు ఖచ్చితంగా టూ నుంచి రావాలని తెలుసా తెలియదు సో బేసిక్గా ప్రాబ్లం అది
బేసిక్ ప్రాబ్లం మన కాన్సెప్ట్ చూద్దాం. సో 3, 5, 13, 19. సో ఒకసారి కూడండి, ఒకసారి ఏం చేయండి అమ్మా, కూడండి, ఒకసారి ఏం చేయండి, గుణించండి, ఒకసారి ఏం చేయండి అమ్మా, కూడండి, ఒకసారి ఏం చేయండి, గుణించండి. కూడితే ఎంత అమ్మా, 13 + 5 ఎంత, ఎంత, 18. నెక్స్ట్ 13 + 8 ఎంత, 18. నెక్స్ట్ 19 + 3 ఎంత, 22. అవునా, 22. ఓకే, 13 × 5 ఎంత, 65. 19 × 3 ఎంత, 57. ఇప్పుడు కూడింది కదా, వీటి మధ్య డిఫరెన్స్ చూడండి అమ్మా, డిఫరెన్స్ భేదం ఎంత, 4. డిఫరెన్స్ ఎంత, 4. వీటి మీద డిఫరెన్స్ ఎంత, 4. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత, ఎంత, 8. 4 × 8 అవ్వాలంటే ఎన్ని టైమ్స్, 2 టైమ్స్. మీ ఆన్సర్ 2. ఆన్సర్ ఎంత, 2. ఒకసారి ఏం చేయాలి, ప్లస్ చేయాలి, ఇంకోసారి ఇంటూ చేయాలి. ఏం చేయాలి, ఇంటూ చేయాలి. అర్థమైందా, ఇది ప్రాసెస్. ఓకే, ఈ విధంగా ఆన్సర్ సాల్వ్ చేయాలి. సో ఒకసారి ప్లస్ చేస్తే ఇంకోసారి ఏం చేయాలి, ఇంటూ చేయాలి, సేమ్ మధ్యములకి. సో మిడిల్ ఏం చేస్తున్నాం, ప్లస్, చివరి ప్లస్. 13 + 5 ఎంత, 18. 19 + 3 ఎంత, 22. నెక్స్ట్ 13 × 5 ఎంత, 65. నెక్స్ట్ 19 × 3 ఎంత, 57. 22 + 18 భేదం ఎంత, 4. 65 + 57 భేదం ఎంత, 8. 4 × 8 అవ్వాలంటే ఎన్ని టైమ్స్, 2 టైమ్స్. అంటే మన ఆన్సర్ ఎంత, 2.